తిరుపతి ఎస్వియు నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 68వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 68వ వార్షికోత్సవ వేడుకలను వర్సిటీలోని శ్రీనివాస్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వీసీ ఆచార్య రాజారెడ్డి, రెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, రిజిస్టార్ మొహమ్మద్ హుస్సేన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఎస్వి యూనివర్సిటీ గురించి ఒక నాలుగు మాటలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మనం జరుపుకుంటుండేది 68వ ఫౌండేషన్ డే. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 1954లో స్థాపించబడి 6 డిపార్ట్మెంట్లతో స్థాపించబడింది. సభ్యులు చెప్పినట్లుగా తంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆ రోజు వైస్ ఛాన్సలర్ గోవిందరావు గారు, ఈ అందరి చొరవతో డిజైన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిజైన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంటికి యూనివర్సిటీ అనుగ్రహించిన తర్వాత మొట్టమొదటిగా ఎన్కౌంటర్ అయ్యేది హాస్టల్ ఎంప్లాయీస్. మన బ్యాగులు పెట్టి రూమ్లో పెట్టి ఆ రూమ్ ఎంత శుభ్రంగా ఉంది చూసుకొని ఆ రూమ్ శుభ్రపరుస్తారు, మనకు చేదులు బాగులుగా ఉంటారు, నీళ్లు పెడతారు, హాస్టల్లో భోజనం పెడతారు. ఆ ప్రక్రియనంతా ఈరోజు కూడా గుర్తు చేసుకుంటారు. వాళ్ళు ఏ విధంగా చూస్తారంటే మన ఇప్పుడే ఒక అర్థం చెప్పారా, అమ్మలు లాగే చూస్తారు. నిజంగానే మన ఇంట్లో పేరెంట్స్ ఎలా చూస్తారో ఆ విధంగా చూస్తారు. కాబట్టి మనం కంఫర్టబుల్